నమస్తే నేను జీవి సత్యనారాయణ ఈరోజు మరలా ఎంఎస్సిఐలో ఏవైతే రికమెండేషన్స్ ఉన్నాయో ఇండెక్స్లో ఏవైతే యాడ్ అయినాయో అవి రికమెండేషన్స్ కింద తీసుకోవచ్చు మనం రికమెండేషన్స్ అంటే ఏంటిది మంచిగుంది అని చెప్పడం వరకే మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఏవైతే 44 కంపెనీలు యాడ్ చేశారో ఆ 44లో మీకు ఒక 10 కంపెనీల వరకు మిగిలిన 34 చెప్పట్లేదు మిగిలిన ఒక 10 కంపెనీల్లో ఇది మూడో భాగం ఏ కంపెనీలు అనేది చూద్దాము గోదావరి పవర్ ఇస్పాట్ ఈ గోదావరి పవర్ ఇస్పాట్ ఇవాళ 12:30 పెరిగింది 3.40 ఉంది ఇయర్లీ హై వచ్చి 497.80 ఇయర్లీ లో వచ్చి 189.71 ఇది ఏం చేస్తుందో చూద్దాం మనం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 4793 కోట్లు తర్వాత పిఈ రేషియో 3.46 సెక్టార్ పిఈ వచ్చి 7.43 ఉంది బుక్ వాల్యూ వచ్చి 149.64 ప్రైస్ బై బుక్ వాల్యూ వచ్చి 2.28 రెట్లు అంటే మన బుక్ వాల్యూ మీద ప్రైస్ 2.28 టైమ్స్ ఉంది ఫేస్ వాల్యూ వచ్చి 5 రూపాయలుగా ఉంది బీటా వచ్చి 1.06 బీటా ఇక తర్వాత మనము షేర్ హోల్డింగ్కి వెళ్ళినట్లయితే 67.5% ప్రమోటర్ స్టేక్ ఉంది చాలా హైలో ఉన్నట్టు తర్వాత ప్లెడ్జ్ ఓన్లీ 0.97లోనే ఉంది పెద్ద నెగ్లిజిబుల్ 0.97 తర్వాత ఎఫ్ఐఐలు వచ్చి ఎఫ్ఐఐల్ 1.9 ఉంది చాలా తక్కువ ఉంది డిఏఎల్ మాత్రం 0.17 ఉంది డిఏఎల్ కూడా తక్కువ ఉంది ఎఫ్ఐఎల్ డిఏఎల్ బాగా తక్కువలో ఉంది పబ్లిక్ ఎక్కువ ఉంది 30.43లో ఉంది పబ్లిక్ ఇది సింపుల్గా ఇక బ్యాలెన్స్ షీట్కి వచ్చి చూద్దాము ఈ గోదావరి పవర్ ఏం పనిచేస్తుందో చూద్దాం పోయిన సంవత్సరం మార్చి 2021కి 638 కోట్లుగా వచ్చింది ఈ ఫోర్త్ ఏదైతే యాన్యువల్ రిజల్ట్స్ 21-22 ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ టీటీఎం వస్తుంది అని చెప్పడం టీటీఎం అంటే ట్రైలింగ్ ఫర్ 12 మంత్స్ 21-22 మార్చికి 1387 కోట్లుగా అని వాళ్ళు సాఫ్ట్వేర్ చెప్తుంది వస్తుంది అన్నట్టుగా ఈ టీటీఎం ఎలా వస్తుంది అంటే 3 క్వార్టర్లు కూడి డివైడెడ్ బై 3 చేసి ఒక క్వార్టర్కి వస్తుంది దానికి కలిపిస్తే 4 క్వార్టర్లు వస్తుంది అంటే 3 క్వార్టర్లకి ఎంత అయితే నెట్ ప్రాఫిట్ వచ్చిందో దాన్ని 3 పెట్టి భాగాడించి వచ్చిన క్వార్టర్ని ఏదైతే వచ్చిన ఉందో 1 క్వార్టర్కి వస్తుంది ఆ క్వార్టర్ని దీన్ని కలిపితే సరిపోతుంది లేదు ఆ వచ్చిన దాన్ని 4 టైమ్స్ చేస్తే వచ్చేది టీటీఎం ట్రయలింగ్ ఫర్ 12 మంత్స్ అంటే 12 నెలలకి అంటే ముందుగా 3 క్వార్టర్లు అంటే 9 నెలలు 9 పెట్టి భాగాడించి వచ్చిన దాన్ని 12 పెట్టి హెచ్చవేసినా వస్తుంది సేమ్ ఇదే అంటే దాన్ని టీటీఎం అంటాం ట్రయలింగ్ ఫర్ 12 మంత్స్ 1387 కోట్లుగా చూపిస్తుంది నియర్లీ డబుల్ అన్నమాట గోదావరి పవర్కి ఇక తర్వాత మనం బ్యాలెన్స్ షీట్ చూస్తే 33 కోట్లు షేర్ క్యాపిటల్ రిజర్వ్లు 2560 కోట్లుగా ఉంది 3.8 అంటే సుమారు 80 టైమ్స్ ఉన్నాయి రిజర్వ్లు బారోయింగ్స్ వచ్చి 469 కోట్లు బారోయింగ్స్ వచ్చింది క్యాష్ ఫ్లో 6గా ఉంది తర్వాత ప్రమోటర్ స్టేక్ ఇంతకుముందు మనం చూడటం జరిగింది తర్వాత పీర్స్ వచ్చి ఏమేమి ఉన్నాయి పీర్స్ రత్నమణి మెటల్ శ్యామ్ మెటాలిక్స్ అపోలో ట్రికాట్ గోదావరి పవర్ వెల్స్పన్ కార్ప్ అవి ఇక చూద్దాం ఈ ప్రోడక్ట్ ఏంటో చూద్దాం గోదావరి పవర్ ప్రోడక్ట్ ఇది పవర్ ప్రాజెక్ట్ సింపుల్గా ఇది హీరా కంపెనీ గ్రూపు హీరా గ్రూప్ అంటారు హెచ్ఐఆర్ఏ హీరా ఈ హీరా గ్రూప్ ఏదైతే ఉందో మనము వీళ్ళ సబ్సిడరీస్ ఏమి గోదావరి ఎనర్జీ ఉంది హీరా ఫెర్రో ఎలాయస్ వీళ్ళ సబ్సిడరీసు మళ్ళీ జీఎల్ పాలసీస్ ఓకే తర్వాత జగదాంబ పవర్ ఎలాయస్ లిమిటెడ్ ఒకటి ఆర్డెంట్ స్టీల్స్ ఒకటి జాయింట్ వెంచర్ వచ్చి రాయపూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఒకటి ఛత్తీస్గఢ్ క్యాప్టివ్ కోల్ మైనింగ్ ఒకటి ఛత్తీస్గఢ్ ఇస్పాట్ ఇవన్నీ జాయింట్ వెంచర్ తోటి అంటే జాయింట్ వెంచర్తో ఉన్నాయి వీళ్ళ అసోసియేట్స్ ఉన్నాయి వీళ్ళ సబ్సిడరీస్ ఉన్నాయి ఇవన్నీ గోదావరి పవరు హీరా కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ తర్వాత మనము ఈ గ్రాఫ్ చూస్తే 340.10 ఉంది 12.50 రూపాయలు ఇది ఇంతకుముందు మనము ఇయర్లీ హైలు లోలు చూడటం జరిగింది ఇది సింపుల్గా గోదావరి పవర్ యొక్క ఇన్ఫర్మేషన్ నేను ఇప్పుడు మీకు ఏం చెప్పినా ఓన్లీ అవేర్నెస్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ పర్పస్ ఓన్లీ ఎంఎస్సిఐ రికమెండేషన్ ఓన్లీ ఎంఎస్సిఐ ఇండెక్స్లో యాడ్ అయింది ఎందుకు యాడ్ చేశారు అనేది వాల్యూ ఉంది అనేది ఒక అంతవరకు అంటే ఏంది ఒక బ్రాండు ఉన్నటువంటి ఒక రెప్యుటేషన్ ఉన్నటువంటి
ఏదైతే ఎంఎస్సిఐ మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ వరల్డ్లో ఫేమస్ అయినటువంటి మ్యూచువల్ ఫండ్ ఒక కంపెనీని రికమెండ్ చేసింది అంటే వాల్యూ ఉంది అని అర్థం, అంతే. వేరే విధంగా మనము ఆలోచించగలం. తర్వాత మనకి ఇప్పుడు ఇంకొక కంపెనీ ఏంటంటే జేకే పేపర్, ఈ గోదావరి పవర్, నెక్స్ట్ ఇంకోటి జేకే పేపర్. ఈ జేకే పేపర్ ఏందో చూద్దాం. జేకే పేపర్ ఇవాళ కూడా 10 రూపాయలు పెరిగింది. 387.40 ఇయర్లీ హై, 140 ఇయర్లీ లో. తర్వాత ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ నుంచి 5174 కోట్లు, పిఈ రేషియో 10.18, సెక్టార్ పిఈ వచ్చి 16.17, బుక్ వాల్యూ వచ్చి 146.98, ప్రైస్ బై బుక్ వాల్యూ 2.08, ఫేస్ వాల్యూ 10 రూపాయలు, బీటా వచ్చి 1.24. ఇది సింపుల్గా. తర్వాత ఈ షేర్ హోల్డింగ్స్ ప్యాటర్న్కి వస్తే 49.63 ప్రమోటర్ స్టేకు, ప్లెడ్జ్ లేదు. ఎఫ్ఐఐలు వచ్చి 3.53 ఎఫ్ఐఐలు. డిఐఐలు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వచ్చి 3.5గా ఉన్నారు. పబ్లిక్ వచ్చి 43.33గా ఉన్నారు. ఇది సింపుల్ ప్రమోటర్ స్టేకు. ఇక ప్రాఫిట్లోకి వచ్చినప్పుడు చూద్దాం, ప్రాఫిట్ ఎలా ఉంది అనేది చూద్దాం. ప్రాఫిట్ వచ్చి పోయిన సంవత్సరం 2021కి 240 కోట్లుగా ఉంది. టీటీఎం, ఇది కూడా యాన్యువల్ రిజల్ట్స్ రాలేదు ఇంకా, కానీ 508 కోట్లుగా చూపిస్తున్నది. అంటే డబుల్ అవుతుంది, 244.80, కానీ 100% దాటి ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత ఏదైతే ఆర్ఓఈ ఉంది 9.74, ఆర్ఓసీ వచ్చి 10.2, పిఈ రేషియో ఇవన్నీ మనం డిస్కస్ చేసినాం. జేకే పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం అక్కడికి వెళ్ళి చూస్తే జేకే పేపర్ ఏం చేస్తుంది, దాని ప్రొడక్ట్స్ ఏంటి, ప్రొడక్ట్స్ ఏంటి, ఆఫీస్ డాక్యుమెంటేషన్స్, అన్కోటెడ్ పేపర్లు, పేపర్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి అన్నమాట. కాపీయర్ ప్లస్ అన్కోటెడ్ పేపర్ బోర్డు, జేకే బాండ్, జేకే పరాచ్మెంట్ పేపర్, జేకే అంటే ఇంకా అవన్నీ, ప్యాకేజింగ్ బోర్డు, సెలెక్ట్ పేపర్, ఇవన్నీ సింపుల్గా పేపర్ ఇండస్ట్రీ అనమాట. మనం స్టేషనరీ అనుకోండి, పేపర్. తర్వాత ఇక గ్రాఫ్లోకి వచ్చేటప్పటికి మనము, ఇది గ్రాఫ్, మనము ఇవి మనము మీకు, ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్, ఇది మీకు ఎడ్యుకేషన్ పర్పస్. జేకే పేపర్ అనేది ఒక ఐడియా కోసం మీకు ఏవైతే ఉన్నాయో. ఇది సింపుల్గా జేకే పేపర్ ఒకటి, ఇంకొక కంపెనీ ఇప్పుడు మనం గోదావరి పవర్. ఈ రెండు మీకు ఐడియా కోసం. మీరు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు 44 సెన్సెక్స్ వాళ్ళ ఇండెక్స్లో 44 యాడ్ చేశారు ఇండియన్ కంపెనీస్. ఈ 44లో మనము మళ్ళీ ఫిల్టర్ చేయాలి. మళ్ళీ ఈ ఫిల్టర్లో కూడా మళ్ళీ ఫిల్టర్ అనమాట. అంటే ఏంటిది, ఏ కంపెనీ వాల్యూస్ ఉన్నాయి, ఏవి ఉంది మార్కెట్లో మనకి, అంటే కొంచెం ఐడియా ఉంటుంది, అవి ఎప్పుడు విన్నాయి, ప్రాఫిట్లో బాగున్నాయి, ఆ ప్రొడక్ట్కి డిమాండ్ ఉండాలి, ఆ ఏదైతే ప్రొడక్ట్ ఇన్స్ట్రుమెంట్ ఉందో దానికి రాబోయే రోజుల్లో గ్రోత్ ఉంటుంది ఆ సెక్టార్కి అనేది మనం కనుక గుర్తుపడితే సేఫ్ అనమాట. మార్కెట్ అప్ అండ్ డౌన్ ఉంటుంది, దానికి సంబంధం లేదు. మార్కెట్లో షేర్ వాల్యూ ఉంది, ఈరోజు కాకపోయినా రేపైనా అది పెరుగుతుంది. ఎప్పుడైనా కానీ ఒకటి పెరుగుతుంది అంటే అర్థం ఏంటి అంటే వాల్యూ ఉంది అని అర్థం. వాల్యూ ఉండటం అంటే ఏంటిది అంటే ప్రాఫిట్ రావటమే మెయిన్. ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి, కంటిన్యూగా లాభాలు కనుక వస్తూ ఉండి ఉంటే కంపెనీ ప్రొడక్ట్ని బట్టి, లాభాలను బట్టి, కంపెనీ బ్యాలెన్స్ షీట్ ప్రాఫిట్ అండ్ లాస్ని బట్టి మన కంపెనీ మనము ఎనాలిసిస్ చేసి మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా బిజినెసే. ఒక కంపెనీ మంచిగా ఉంది అంటే బాగుంది అని మనం పెట్టుబడి పెడుతున్నాం ఆ కంపెనీలో. కంపెనీలో ఏదైతే పెట్టుబడి పెడుతున్నామో అది బాగా ఉంది అనుకోండి, పేపర్ ఇండస్ట్రీ ఓకే, మార్కెట్లో డిమాండ్, ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి మళ్ళీ, అంటే జనరల్గా అందరూ ఇప్పుడు మళ్ళీ పేపర్ యూజ్ చేస్తారు, నోట్బుక్స్ వాటికి ఉంటుంది అనేది ఒకటి. ఈ ఇది మనం సింపుల్గా దీని యొక్క విశ్లేషణ. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు, థ్యాంక్ యూ, సెలవు.